వైద్యసాది మహర్షులు ఒకనకొకప్పుడు యజ్ఞక్రతువు చేసి వారు స్వర్గలోకానికి వెళ్ళిపోవాలి అని నిశ్చయం చేసుకుని వాళ్ళ యొక్క యజ్ఞ ఫలితాన్ని దీక్షని జలముల యందు నిక్షేపించి వెళ్ళిపోయారు. ఏ ఏ ప్రాంతముల యందు వారు అలా నిక్షేపించి వెళ్ళారో ఆ ప్రాంతముల యందు ప్రవహించేటటువంటి జలములకు తీర్థములని పేరు. ఆ తీర్థమునందు ఎవడైనా మజ్జనం చేశాడనుకోండి, తలముంచి స్నానం చేశాడనుకోండి, దానికి విశ్వాసము ప్రాతిపదిక. తలముంచి స్నానం చేశాడనుకోండి, ఉత్తర క్షణంలో వాడికి ఏ శక్తి కలుగుతుంది అంటే వాడు దీక్షితుడై యజ్ఞము చేసిన ఫలితం కలుగుతుంది. అసలు దీక్ష అన్నమాట వేదంలో అన్వయం దేనికి అంటే యజ్ఞానికి ఒక్కదానికే దీక్ష. అందుకే అవబృత స్నానం దేనికి అంటే యజ్ఞం చేసిన వాడే అవబృత స్నానం చేస్తాడు. దీక్షితుడై ఇక ఇంట్లో ఉండరు, ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి ఏ నదీ తీరంలోనో చేస్తారు. మీరు పురాణాలు పరిశీలనం చేస్తే గొప్ప గొప్ప రాజ్యాలు కలిగిన వాళ్ళు కూడా యజ్ఞాలు ఎక్కడ చేశారు అంటే నదీ తీరంలో చేస్తారు. ఆ నదీ తీరం అంత పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. ఎందుకని అంటే అక్కడ నీరు ప్రవహించి వెడుతోంది కాబట్టి. ఆ నదీ తీరంలో యజ్ఞం చేసి యజ్ఞం పూర్తయిపోయిన తర్వాత మేళతాళాలతో ఇంటికి ఎడతారు. దీక్షితుడు అంటారు అంతకాలం. అటువంటి దీక్ష చేసినటువంటి ఫలితం, యజ్ఞం చేసిన ఫలితం దేని వలన వస్తుంది అంటే తీర్థంలో స్నానం చేయడం వల్ల వస్తుంది. స్వామి పుష్కరిణి వెంకటాచలంలో ఒక తీర్థం. అసలు వెంకటాచలం వెళ్ళిన వాడు చేయవలసిన మొదటి పని ఏమిటి అంటే పుష్కరిణి స్నానం చేయాలి, తీర్థ స్నానం చేయాలి. అలా ఎన్నో తీర్థాలు ఉన్నాయి. గంగానదికి వెళ్ళాననుకోండి, ఎన్నో ఘాట్లు ఉంటాయి. ఎన్నో ఘాట్లున్నా ఒక ఘాట్ తీర్థ సంబంధమై ఉంటుంది. ఏది తీర్థ సంబంధమై ఉన్నదో మణికర్ణికా తీర్థము అంటారు. ఆ తీర్థం దగ్గరికి వెళ్ళి చేసినటువంటి స్నానము వలన దీక్షితుడై యజ్ఞం చేసినటువంటి ఫలితము వాడి ఖాతాలోకి వెడుతోంది అని వేదం నిర్ధారిస్తోంది. ఆ స్నానం చేసి వస్తే అది దేన్ని ఆశ్రయిస్తుంది అంటే పాదముల యొక్క అడుగు భాగాన్ని ఆశ్రయిస్తుంది అని. అందుకే భాగవతంలో అజామీలోపాఖ్యానంలో ఓ మాట అంటాడు యమధర్మరాజు గారు, భాగవతుల పాదధూళి సమస్త తీర్థ సారమంచు ఎరుకలేని వారి 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 చెందిన వారి తొలుత కట్టి తెండు దూతలారా అంటాడు. తీర్థస్నానం చేసిన ఫలితం పాదముల యొక్క అడుగు భాగాన్ని ఆశ్రయిస్తుంది, నాడీమండలాన్ని. అందుకే ఎవరైనా తీర్థయాత్ర చేసి వచ్చారనుకోండి, వెంటనే వాళ్ళు స్నానం చేసి ఉన్నారా లేదా కూడా చూడరు. ప్రయాణం పూర్తి చేసి వాహనంలోంచి దిగుతూ ఉంటేనే వాళ్ళ పాదములకు నమస్కారం చేస్తారు. ఎందుకని అంటే తీర్థమునకు అంత గొప్ప ఉంది. అటువంటి తీర్థములు 350 కోట్ల తీర్థములకు నాకు చక్రవర్తిత్వం లభించాలి, నేను అటువంటి సౌభాగ్యాన్ని పొందాలి, నేనున్న ప్రదేశం అంత పవిత్రమైపోవాలి, కాబట్టి నాకు ఆ శక్తి నిమ్మని పరమశివుణ్ణి వరమడిగాడు తుండిరుడు. నీకు పుష్కరుడు అన్న పేరుతో నేను ఆ శక్తిని ఇస్తున్నాను, నువ్వు 1,000,000 తీర్థములకు అధినాథుడవుతావని నీటి యందు నివసించి ఉండేటటువంటి శక్తిని పుష్కరుడికి కటాక్షించాడు శంకరుడు. ఈ పుష్కరుణ్ణి చతుర్ముఖ బ్రహ్మగారు ఆహ్వానించాడు ఒకసారి, నేను సృష్టి కార్యం చెయ్యాలి, నా కమండలానికి నా కమండలంలో ఉన్న జలానికి ఒక గొప్ప శక్తి ఉంటుంది. ఎందుకంటే అందుకే వేదం ఒక చమత్కారమైన మాట అంది, రాక్షసఘ్నము అంటే రాక్షసుల్ని చంపేదేది అంటే నీరే అంది. ఎందుకు చంపేస్తుంది అంటే ఆ నీరు తీసి మంత్రాన్ని ఒక్కసారి జపించి ఆ నీరు చల్లాడనుకోండి అవతలవాడు ఏదైనా అయిపోతాడు. అలా మీకు పురాణంలో ఎంతమంది కనపడలేదు? మంత్రశక్తి నీటిలోకి వెళ్ళి ఆ నీరు అవతలవాణ్ణి పడగొట్టగలిగిన బ్రహ్మాస్త్రంగా మారుతుంది, అంత గొప్పది. ఇక సృష్టి చెయ్యవలసిన నా కమండలంలో ఉండే జలాలు ఎంత శక్తివంతములు కావాలి? కాబట్టి నువ్వు వచ్చి నా కమండలంలో కూర్చోమన్నాడు పుష్కరుణ్ణి బ్రహ్మగారు. పుష్కరుడు పరమ సంతోషంగా బ్రహ్మగారి కమండలంలోకి ప్రవేశించడం కన్నా నాకు అదృష్టం ఏమిటని బ్రహ్మకమండలంలో కూర్చున్నాడు. ఆ కమండల జలాలతో ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు కడిగాడు బ్రహ్మగారు. ఇప్పుడు అంటే వామనమూర్తి ఘట్టంలో వామనమూర్తి ఇంతంతై వటుడి ఇంతయ్యి మరియుతానింతై అభో వీధిపై అంతై తోజిత మండల గ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయ్యి ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోన్నతుండకుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయ్యి అని పెరిగిపోతున్నప్పుడు తనై పుట్టిల్లిద పొమ్మటంచును అజుడున్ తన్నాభిపంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్గాంచి తత్పాదశేచనముంచేస కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించ దేవనదిగా విశ్వాత్ ముకీర్తి ప్రభన్.
బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు యొక్క పాదం పైకొస్తుంటే కమండలంలో నీళ్లు చేతిలో పోసుకుని నారాయణుడి పాదములు కడిగితే ఆ కమండలంలో ఉన్న నీటి శక్తి అటువంటిది ఆకాశగంగగా ప్రవహించింది అని భాగవతం. అయినప్పుడు ఆ కమండలంలో ఉన్న జలములకు అంత శక్తి కలిగింది. పుష్కరుడికి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కమండలంలో ఉన్న జలముల యందు కూర్చోవడంలో అనురక్తి. ఎందుకని ఆయన పరమేష్ఠి, సృష్టికర్త. సృష్టికర్త అంటే ఒక గౌరవం ఉంటుంది. ఎందుకని? ఆయన లోకములను సృజించినవాడు. చూడండి, ఇంట్లో మా నాన్నగారు నేను ఉన్నామనుకోండి, ఇంటికి పట్టుకొచ్చిన వాడు శుభలేఖ ఎవరి పేరు మీద రాస్తాడు? నా పేరు మీద రాయకూడదు, మా నాన్నగారి పేరు మీద రాయాలి. ఒకవేళ మా నాన్నగారు ఇంట్లో ఉన్నా లేకపోయినా, వారు ఎక్కడికన్నా తీర్థయాత్రకు వెళ్ళినా, వారి పేరు మీద రాసి నాకు ఇచ్చి, బాబు మీ నాన్నగారితో కలిసి మీ అందరూ రెండని పిలవాలి. అంతేకాని మీరు రెండని మా నాన్నగారి పేరు ఎత్తలేదనుకోండి, నేను వాడి ఇంటికి వెళ్ళికెళ్ళను కదా. గౌరవం ఎవరికి? ఇంటి యజమానికి. ఇప్పుడు ఒక్క యజమాని తన కుటుంబం అంతటికీ కూడా అధినాయకుడై ఉన్నాడు, అంత గౌరవం ఉంది. మరి ఈ సమస్త బ్రహ్మాండములకు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారికి ఎంత గౌరవం ఇవ్వాలి? తండ్రికి గౌరవం ఇవ్వలేదు అనుకోండి, లోకం ఏముంటుంది? ఏమి కొడుకురా, తన తండ్రికే తాను గౌరవం ఇవ్వడు అంటుంది. అయ్యా మీ నాన్నగారు మిమ్మల్ని ఒక్కసారి కలవమన్నారండి, ఉపకారం చేసి పెడతాడో, అయ్యి మా అబ్బాయి దగ్గరికి వెళ్ళన్నారండి, వచ్చాను. మా నాన్నగారు చెప్తారండి, మీరు ఎలా నమ్మారు అన్నాడు అనుకోండి, ఎవరి గౌరవం పోయింది? తండ్రి గౌరవం పోయింది అని మీరు అనుకుంటున్నారు. అసలు ఆ కొడుకు నంబర్ ఎవరు ఇంకా? నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ.